నమస్కారం, నేను భవానీ ప్రసాద్ అడ్వకేట్. ఈ వీడియోలో అంశం కోడిసిల్, అంటే వీలునామాకి సవరణ. ఎవరైనా ఒక వ్యక్తి వీలునామా రాసినప్పుడు దాంట్లో ఉన్న అంశాలను మార్చుకోవాలంటే ఈ కోడిసిల్ ద్వారా మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ సవరణల ద్వారా కొత్త ఆస్తులను ఆ వీలునామాలో చేర్చవచ్చు, పాత ఆస్తులను దాంట్లో అప్పటికే ఉన్న ఆస్తులను తొలగించవచ్చు. అలాగే కొత్త వ్యక్తులను చేర్చవచ్చు, అప్పటికే ఆ వీలునామాలో ఉన్న వ్యక్తుల్ని తొలగించవచ్చు. అలాగే దాంట్లో ఉన్న ఏవైనా తప్పులు ఉన్నప్పటికీ కూడా ఈ కోడిసిల్ ద్వారా ఆ సవరణ చేసుకోవచ్చు. అయితే కోడిసిల్ ద్వారా సవరణ చేయాలంటే వీలునామా రిజిస్టర్ అయితే కోడిసిల్ కూడా ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. వీలునామా రిజిస్టర్ అవ్వకపోయినట్లయితే కోడిసిల్ రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఈ కోడిసిల్ ద్వారా కేవలం మార్పులు చేర్పులు కాకుండా వీలునామాని కూడా రద్దు చేసుకోవచ్చు. ఈ కోడిసిల్ ద్వారా వీలునామాని రద్దు చేసుకోవాలంటే అది రిజిస్టర్ వీలునామా అయితే రిజిస్టర్ చేయవలసి ఉంటుంది, అన్రిజిస్టర్ వీలునామా అయితే అవసరం లేదు. అలాగే ఈ వీలునామాలో ఎంతమంది సాక్షులు ఉండాలి, ఆ సాక్షులు ఎలాంటి వారై ఉండాలి, కోర్టులో వీలునామా ఛాలెంజ్ చేయబడినప్పుడు ఆ యొక్క సాక్షులు ఆచూకీ లభ్యం అవ్వకపోతే మనకు సహకరించకపోతే ఏం చేయాలి అనే అంశాలని తదుపరి వీడియోలో తెలియజేస్తాను. మీరు అమరావతి లా టైమ్స్ని సబ్స్క్రైబ్ చేసి అవన్నీ చూడవచ్చు. నమస్కారం.